హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి చాలా డేట్స్లో ఒక షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు అవకాశం ఉన్నటువంటి డేట్లో, అవకాశం ఉన్నటువంటి ప్రదేశంలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్ఎస్సి, ఐటీఐ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్లో కెమికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తారో, కెమికల్ బ్రాంచు, వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూస్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అని చాలామంది నాకు కామెంట్ అయితే చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో చాలామంది మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో రెండు షెడ్యూల్స్ ప్రకారం జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ డేట్స్ అయితే చెప్తాను. ప్రజెంట్ ఒక షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ డేట్స్ అంటే మనకి రేపు కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా మనకి మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయ్యే ఇంటర్వ్యూస్ కూడా చెప్తాను. సో ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్కి అయితే అటెండ్ అవ్వండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి బూస్టప్ అయితే అవుతుంది. తప్పనిసరిగా షేర్ చేసి వేరే వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి. ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక్క వాట్సాప్ గ్రూప్లో మీరు షేర్ చేసినా సరే. మరి ఆ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనేది విశాఖపట్నం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీరికి పరిశ్రమలు అయితే ఉన్నాయి. విశాఖపట్నం మరియు హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ బల్క్ డ్రగ్ పరిశ్రమకు ప్రొడక్షన్ విభాగంలో పనిచేయడానికి ఇప్పుడు చెప్పబోయే అర్హతలు ఉన్నవారు మరియు శారీరక దారుఢ్యం ఉన్నవారు అభ్యర్థులను కావాలను అనేసి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రైనీ హెల్పర్గా పనిచేయడానికి ఎస్ఎస్సి లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ మీద తీసుకుంటున్నారు. ఏజ్ అనేది 19 నుంచి 25 సంవత్సరాలు ఉంది. స్టైపెండ్ అనేది 11,000 రూపాయలు అనేది ఇస్తారు. స్టైపెండ్ అంటే మీకు 1 ఇయర్ వరకు మీకు వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమే స్టైఫండ్ అనే పేరుతో మీకు ఇక్కడ శాలరీ అయితే ఇక్కడ ఇస్తున్నారు. మరి ట్రైనింగ్ కెమిస్ట్రీ అనే ఉద్యోగానికి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటుగా బీఫార్మసీ, బీటెక్ కెమికల్ బ్రాంచ్, ఎంఎస్సీ ఆర్గానిక్ అనలైటికల్ మైక్రోబయాలజీలో చేసిన వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా ఏజ్ అనేది 21 నుంచి 25 సంవత్సరాలుగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ ట్రైనీ కెమిస్ట్రీగా వాళ్ళకి 12,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్ కెమికల్ బ్రాంచు, బీఫార్మసీ క్వాలిఫికేషన్తో ఈ ట్రైనీ కెమిస్ట్రీగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఏజ్ అనేది 21 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. అయితే శాలరీ అనేది వీళ్ళకి 16,000 పర్ మంత్ అనేది స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కోర్సెస్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క పూర్తి వివరాలతో పూర్తి చేసినటువంటి బయోడేటా పట్టుకొని రావాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం చదువుతున్నటువంటి అభ్యర్థులు తమ బయోడేటాతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలను కూడా తీసుకొని వచ్చి ఈ క్రింది ప్రదేశాలలో జరుగు ఇంటర్వ్యూకి హాజరు కావాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షిఫ్ట్లలోనే డ్యూటీస్ అయితే ఉంటాయని కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే తప్పనిసరిగా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జిరాక్స్ సర్టిఫికేట్స్, ఫొటోస్, రెజ్యూమ్, దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మీరు చూపించాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది వెరిఫై చేసి మీకు ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. మరి మనకి 20 ఫిబ్రవరి మనకి విశ్వభారతి డిగ్రీ కాలేజ్ జగ్గయ్యపేట కృష్ణా జిల్లాలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 21వ తేదీన కేవీఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ నందిగామలో కృష్ణా జిల్లాలో ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. 22వ తేదీన నోబెల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. 24వ తేదీన శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ చల్లపల్లి కృష్ణా జిల్లాలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. 25 ఫిబ్రవరి మనకి ఎస్ఏబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రేపల్లె గుంటూరు జిల్లా కాలేజీలో మనకి ఈ
ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మరి ఫిబ్రవరి 26వ తేదీని కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెనాలి గుంటూరు డిస్టిక్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే 26 ఫిబ్రవరిన మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన పిఎన్సి అండ్ కేఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ నరసారావుపేట గుంటూరు జిల్లాలో మనకి ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 28వ తేదీన విద్యా కేంద్రం డిగ్రీ కాలేజ్ సత్తెన్నపల్లి గుంటూరు జిల్లాలో ఈ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీన మనకి ఎస్విఆర్ఎం డిగ్రీ కాలేజ్ నగరం గుంటూరు జిల్లాలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మార్చి 1వ తేదీన ఎన్టీఆర్ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ అద్దంకి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబోతున్నారు. మార్చి 2వ తేదీన గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో సిఆర్ డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మార్చి 3వ తేదీన విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఇది ఎక్కడుందంటే తెనాలిలో గుంటూరు జిల్లాలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబోతున్నారు. మనకి మార్చి 4వ తేదీన విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఇది చీరాలలో ఉంది ప్రకాశం జిల్లా, అక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మార్చి 5వ తేదీన నెల్లూరులోని ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ ప్లేసెస్ అయితే చెప్పానో ఆ తేదీల్లో ఆ ప్లేసెస్లో ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉచితంగా వసతి ఇస్తారు. అంటే బ్యాచిలర్స్ సెలెక్ట్ అవుతారు కనుక, సో బ్యాచిలర్స్కి ఉచిత వసతి, అదేవిధంగా ఉచిత యూనిఫామ్, పిఎఫ్, ఈఎస్ఐ, వార్షిక బోనస్, భోజన ఖర్చులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ 9 నుంచి 4 గంటల లోపు అటెండ్ అవ్వాలి. ఆ తరువాత మీరు అటెండ్ అయినా సరే వాళ్ళు అక్కడ ఉండరు. కాబట్టి 9 నుంచి 4 వరకు కూడా టైం అనేది మెన్షన్ చేశారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 6300842431 అనే నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదంటే 9346998345 అనే నెంబర్కి కూడా కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ప్లేసెస్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో మీకు అవకాశం ఉన్నటువంటి తేదీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అవ్వండి. మరి ప్రజెంట్ ఒక షెడ్యూల్ ప్రకారం కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 16వ తేదీన అంటే రేపు రణస్థలం శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. రణస్థలం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. అంటే ఎవరైతే విజయనగరం సైడ్ నుంచి వస్తున్నారో వాళ్ళకి శ్రీకాకుళంలో ఎంటర్ కాకముందనే ఉంటుంది ఇది రణస్థలం. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన విజయనగరంలో ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన బొబ్బిలిలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన రాజాంలో జిఎంఆర్ కాలేజ్ ఉంది, అక్కడ ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న బొబ్బిలిలో కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ కాలేజ్ పేరు ఏంటంటే రాజా పీజీఎన్ డిగ్రీ కాలేజ్. సో మనకి ఈ 5 డేట్స్కో కూడా మనకి ఇంకా తక్కువ టైం ఉంది. 16 అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. విజయనగరం, రణస్థలం, బొబ్బిలి, రాజా, బొబ్బిలి ఈ ప్లేసెస్లో ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి కాలేజీల్లో ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే కావచ్చు. సేమ్ ప్రాసెస్ 9 నుంచి 4 వరకు కూడా ఇంటర్వ్యూ టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. సదుపాయాలు అనేవి బ్యాచిలర్స్కు ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రొవిడెంట్ ఫండు, ఈఎస్ఐ, వార్షిక బోనస్, భోజన ఖర్చులో రాయితీ, అన్నీ కూడా అవే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ షెడ్యూల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ప్రజెంట్ ఏంటంటే మనకి 16వ తేదీ నుంచి కూడా ఇంకా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఇది మరి దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి కొత్తగా షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే
చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మందికి ఈ ఇంటర్వ్యూస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.